స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో శుభవార్తలు వింటారు. మీకు ప్రమోషన్స్ వచ్చాయి, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. ఎంతకాలం మీరు కోరుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైనటువంటి పనుల్లో ఒక్క పని అయినా సరే మీకు పూర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్, మీకు కొత్త కొత్త కస్టమర్లు ఈ వృషభ రాశి వారికి కలుగుతారు. వీళ్ళు చేసేటటువంటి వృత్తిలో రేణింపు ఉంటుంది, అలాగే ఆఫీసర్ల యొక్క సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. విద్యార్థులు అత్యద్భుతంగా చదువుతారు, అయినా సరే పూర్తిగా మార్కులు రావు మీకు, 80% వరకే రాగలుగుతారు. కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడి చదవండి. విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థుల యొక్క కోరికలు తీరతాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళకి ఇంకా జాబ్ రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ సడన్ షాక్గా మీకు ఉద్యోగాలు వచ్చి మీ పేరెంట్స్ అందరూ కూడా షాక్ అయిపోతారనమాట న్యూస్తో, పర్మనెంట్ జాబ్ వచ్చేసింది మా పిల్లలకి అని. ఆ వెంటనే మీకు ఇస్తారనమాట షాకు పెళ్లి సంబంధాలు చూస్తూ. కాబట్టి ఈ వారంలో ఈ వృషభ రాశి పెళ్లి కొడుకులందరూ కూడా మీరు రెడీ అవ్వండి పెళ్లి చూపులకి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం మాకు పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదండి, మేము 2-3 మ్యాచ్లు చూస్తున్నాము, మరి పెళ్ళి సెట్ కావట్లేదండి, దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఉంటుంది. ఇక ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు. అప్పులు చేసినటువంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర, బ్యాంకుల దగ్గర మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేయడం జరుగుతుంది. చక్కగా ఖరీదైనటువంటి వస్తువులు మీ ఇళ్లలో కొంటారు, స్థలాలు కొంటారు, మీ పిల్లల్ని చక్కటి చదువుని అనేటటువంటి దాన్ని ప్రైవేట్ కాలేజీల్లో మీరు చేర్చి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు వచ్చినప్పటికీ కూడా దాని మీద మీరు శ్రద్ధ పెట్టకుండా డొనేషన్లు కట్టి మరి ఈ యొక్క ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మీరు ఈ వృషభ రాశి వారంతా కూడా చేర్పిస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారందరికీ కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఉంది. రెమిడీస్ దగ్గరకు వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోం పావు ఉలవల్ని పెద బ్రాహ్మడికిచ్చి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గరిక గడ్డితో మరి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో చక్కగా మీరు గణపతికి పూజ చేసేయండి. ఇలా చేస్తే ఈ వారం చాలా సవ్యంగా భవ్యంగా ఉంటుంది.